हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, जय गोविंद जय श्री राम, ओम नमो नारायण जय गोमाता। सो ईरोजु मोहिनी एकादशि एकादशि महत्यानी सूर्य पुराण में वरिष्ठ महर्षि श्रीरामचंद्र वार संवाद रूप में मन को अवगत होती। ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని చక్కగా పాటిస్తారో 1000 ఏకాదశి వ్రతాన్ని పాటించిన ఫలితాన్ని వాళ్ళు పొందుతారు। సో ఏకాదశి వ్రతాన్ని పాటించే విధానం ఏంటంటే ఉపవాస అంటారు। ఉప అంటే దగ్గర, వాస అంటే నివసించడం। సో ఈ రోజున ఏ మానవులైతే అత్యంత శ్రద్ధతో భవనిక నామాన్ని జపించి భక్తి శ్రద్ధతో భగవత బాధ గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ ఈరోజు గడిపి ఆ ద్వాదశి గడియల్లో తన యొక్క ఏకాదశి వ్రతాన్ని ఉపసంహరిస్తారో వారికి సంపూర్ణమైన ఆ పద్యం లభిస్తుంది అన్నమాట। ఇక ఆహారం విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి। ధాన్య సంబంధన వాటిని విసర్జించాలి, అంటే ధాన్య సంబంధన వాటిని తీసుకోకూడదు। ధాన్య సంబంధన వాటిలో ఈరోజు పాపురుషుడు ఉంటాడు అన్నమాట, అందువల్ల ధాన్య సంబంధన వాటిని తీసుకోకుండా జలము ఫలము అంటే పండు, తర్వాత నాన్ గ్రెయిన్స్ అంటే ధాన్య సంబంధం కానీ వాటిని తీసుకొని ఈ ఏకాదశిని పాటించాలి। ఏకాదశి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే భగవని యొక్క సంతృప్తి కోసం చేయడం। సో ఈ వ్రతాన్ని పాటిస్తూ ఎవరైతే భగవని యొక్క నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని చక్కగా ఉచ్చరించడం వినడం చేస్తారో, ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సంక్షోభం సమయంలో దీన్ని ఎవరైతే తీవ్రంగా తీసుకొని చక్కగా జపిస్తారో వాళ్ళు అనుభూతి పొందుతారనమాట। అన్ని రకాల ఆందోళన నుంచి వాళ్ళు బయటపడడం జరుగుతుంది। మీకు మరొక ముఖ్య విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను। మన భక్తులు ఓ చక్కటి యాప్ని డెవలప్ చేశారు, చాంటింగ్ మానిటర్ అని చెప్పేసి। మీ అందరికీ నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పకుండా అన్ని రకాల ఆందోళన నుంచి మీరు బయటపడతారు, సువిధంగా ఉంటుంది। జపం కూడా వస్తుంది। సో దీన్ని చాంటింగ్ మానిటర్ అని చెప్పేసి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి। ఈ హరే కృష్ణ చాలా చక్కగా ఉంటుంది। ఈ కలతలు అందిన సమయంలో, ఆందోళన సమయంలో, భయం అందిన సమయంలో ఈ భగవని యొక్క నామాన్ని చక్కగా వినడం ద్వారా ఈ భయం